మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పుష్యమి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అక్షయ తృతీయ రోజున కుబేర లక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని అడుగుతున్నారు. గమ్మత్తైన వ్రతాలు వేల లోకంలో వచ్చేస్తున్నాయి. తూర్పుని ఇంద్రుడు పరిపాలిస్తూ ఉంటే, ఆగ్నేయాన్ని అగ్ని పరిపాలిస్తూ ఉంటే, దక్షిణాన్ని యముడు పరిపాలిస్తూ ఉంటే, నైరుతిని నిరుతి పరిపాలిస్తూ ఉంటే, పశ్చిమాన్ని వరుణుడు పరిపాలిస్తూ ఉంటే, వాయువ్యాన్ని వాయువు పరిపాలిస్తూ ఉంటే, ఉత్తరాన్ని కుబేరుడు పరిపాలిస్తూ, ఈశాన్యాన్ని ఈశానుడు పరిపాలిస్తాడు. ఈ హనుమండుగని అష్టదిక్పాలకులు అన్నారు. కుబేరుడికి లక్ష్మికి సంబంధాన్ని కలిగించడం కాదు. కుబేరుడు ఎవరు అంటే అకౌంటెంట్ అంటారే, లెక్కలు రాసేవాడు ఆయన. కుబేరుడు కేవలం అకౌంటెంటు, క్యాషీరు కూడాను. అంచేతే వెంకటేశ్వర స్వామికి ఇంత సొమ్ము కావాలంటే ఇచ్చినవాడు తప్ప ఆ కుబేరుడు లక్ష్మి కంటే గొప్పవాడైన వాడు ఏమాత్రం కాదు. కుబేర దీపాలని ఆ మధ్యేవో ఇదేదో గాజుతో ఒకటి చేసి దాని మీద ఏవో నాలుగు ప్రత్యేకమైన ఈ వెండి రేకులు పెట్టి దీంతో చేస్తే అవో డబ్బులు బాగా పెరిగిపోతాయి. ఇవన్నీ అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. ఎవ్వరూ నమ్మద్దు, ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు. కుబేర లక్ష్మీ వ్రతం అనేదే లక్ష్మీదేవికి బాగా ఇష్టమైతే శ్రీ సూక్తంలో చెప్పాలి నాకు కుబేర లక్ష్మీ వ్రతం ఇష్టమని. ఆవిడికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు దాంట్లో చెప్పాలి. అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి దాంట్లో చెప్పాలి. లేదా మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారి లక్ష్మీదేవి గురించి అద్భుతమైన కనకధారా స్తోత్రాన్ని రాశారు దాంట్లో చెప్పాలి. ఎక్కడా లక్ష్మికి సంబంధించింది ఎవరు రాసిన దాంట్లో లేదు, లక్ష్మీదేవి చెప్పిన దాంట్లో లేదు. కుబేర లక్ష్మీ వ్రతం చేస్తే బ్రహ్మాండమైన డబ్బు వస్తుంది, పొరపాటును కూడా రాదు. ఆ వ్రతాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఉత్తరాన్ని కరీంనగర్ నుండి ప్రతిమ గారు రాస్తున్నారు. అక్షయ తృతీయ నాడు చేయాల్సిన దానాలు ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఇది బ్రహ్మాండమైనటువంటి వేసంకాలంలో వచ్చేది కాబట్టి చెప్పులని గొడుగుని దానం చేయాలి. పరమేశ్వరుడికి అర్చన చేసినటువంటి ఏ చందనం ఉందో ఆ చందనాన్ని దానం చేయాలి. చక్కనైనటువంటి రాగి చెంబులో నిండుగా నీటిని పోసి ఉదకుంభదానం అంటారు. ఉదకుంభదానం, నీళ్లు నిండినటువంటి రాగి పాత్రనివ్వడం. రాగి పాత్రలో నీళ్లు ఈ వేసంకాలంలో తాగినట్టయితే 33 రోగాలు పోతాయి అని ఆయుర్వేదం తెలియజేస్తుంది. తర్వాత ఆజ్య పాత్ర దానం అని ఒకటి ఉంది, అంటే రాగి చెంబులో నిండుగా నేతిని పోసి నేతిని దానం చేయడం. నేతిని దానం చేసిన తర్వాత వెంటనే దానం తీసుకున్న వ్యక్తి ఈ నేతిని, ఆవు నేతిని మాత్రమే, వేరే దాంట్లో పోసుకోవాలి కానీ రాగి పాత్రలో ఉంచకూడదు. అలాగే రాగి పాత్ర నిండుగా శర్కర అంటే చక్కెరని పోసి దానం చేయడం. ఈ రాగి పాత్రతో ఈ విధమైన దానం చేయడం, చందనాన్ని దానం చేయడం, ఈ చెప్పులని గొడుగుని దానం చేయడం, వీటితో పాటు చలువ మందిరాలను పెట్టడం చాలా మంచిది. చలువ మందిరం చలివేంద్రంగా మార్చారు. మనకు పెద్ద అలవాటు ఏమిటంటే ఏ పదమైనా ఎవరికైనా అర్థమైపోతుందేమో అని అర్థం కానంత వరకు అరగదీసి వదిలేస్తాం. చలివేంద్రం ఏమిటి? చలువ మందిరము. రాస్తే నష్టమే వచ్చింది. చలువ చేసే మందిరం, పెద్దదైనటువంటి ఒక కుండ తీసుకుని మనకి శక్తి ఉన్నంత వరకు దాంట్లో పల్చటి మజ్జిగ, దాంట్లో అల్లం, కొత్తిమీర ఇవన్నీ జాగ్రత్తగా వేస్తే వచ్చే పోయేటటువంటి పాంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చల్లగా తాగి అబ్బా ఎంత చల్లగా ఉందో అయ్యా వారు వేశారో అని లోపల అనుకుంటాడు. అది మనకి ఆశీర్వచనంగా వస్తుంది. అలాగే ఘటం, పెద్దదైనటువంటి కుండ తీసుకుని చల్లటి నీళ్లతో నింపినా చాలును. ఇవన్నీ దానం చేయదగినవే. ఏమన్నీ కష్టమైన పనులు ఏమన్నా ఇందులో? ఇవన్నీ కానీ చేసినట్టయితే, వీటిలో ఏవి మనం చేయగలిగితే యథాశక్తిగా అవి చేసినట్టయితే శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకని? శ్రీహరికి మనుష్యులైన మనం మాత్రమే పిల్లలం కాదు, 84 లక్షల జీవరాశులు పిల్లలే. మనం వార్తాపత్రికల్లో ఆ మధ్య చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఒక ఆయన పెద్దదైనటువంటి పాత్ర ఒకటి పెట్టి దాని నిండుగా నీళ్లు పెట్టి పావురాలు ఇతర పక్షులు అన్నీ వచ్చేలా పెడుతున్నారని, అలాగే కుక్కలకి కొందరు ఆహారాన్ని పెడుతున్నారని, ఇదే విధంగా ఇంకా గోవులు అవన్నీ వస్తూ ఉంటే వాటన్నిటికీ కనిపించేందుకు బాగా నీళ్లని ఏర్పాటు చేశారని, అవన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి పనులు. అటువంటివి చేస్తే వేసవి కాలపు బాధ ఏ ప్రాణి పడకపోయినా మహావిష్ణువు చాలా ఆనందపడతాడు. ఇంట్లో ఒక నాన్నకు 5 పిల్లలుంటే, బాగా సంపన్నులైన వాళ్ళు 3 ఉంటే, మిగిలిన ఇద్దరు దుఃఖపడుతూ ఉంటే, ఈ 3 వాళ్ళిద్దరినీ పట్టించుకోకపోతే ఎవడో ఒకడు పట్టించుకుంటే, ఈ ఇద్దరిని పట్టించుకున్నవాడి మీద తండ్రికి ఎంత ఇష్టం ఉంటుంది? అంచేత ఏ పశువులు, పక్షులు, జంతువులు మొదలైనవి ఉన్నాయో వాటికి మనం ఈ వేసాకంలో వచ్చే నిదాఘ బాధ అంటే ఈ వేసవి కాలపు బాధ లేకుండా చేస్తే ఆయన ఆనందపడతాడు.
అది గుర్తుంచుకోవాలి. మన పేరుతో మనకు అవసర క్రమాలన్నీ చెప్పేసుకుని అబ్బో బాబో నేను ఏదో చేశానంటే దీని కంటే కూడా అది ఆయన ఇష్టపడతాడు.